మామూలుగా ఈ అల్పిరి నుంచి మార్గం వేశారు కింద నుంచి పైనాక వేశారు ఇది మెట్లు కట్టారు పైకప్పు కట్టారు వెంటిలేషన్ పెట్టారు లైట్లు పెట్టారు రోడ్ చేశారు అన్ని చేశారు కంచె ఏర్పాటు చేస్తే మొన్న 3 రోజుల కింద జరిగిన పాప దుర్మరణం ఇంత విచారం అది गवर्नमेंट गवर्नमेंट का देवस्थान टीटी तरफ ना इंत आदाय गवर्नमेंट रोज ना कोई आदाय भक्त रक्षण कोसमुरा मार्गम गुंडा कंचे इपड़की फ्यूचर बहुत అంటే ఈ రోడ్లు వేశారు అదే విధంగా ఈ లైట్లు మొత్తం ఎంత సెటప్ చేసినప్పుడు కంచె వేస్తే బాగుంటుంది అనేది మీ ఉద్దేశం చాలా బాగుంటుంది కంచె వేస్తే మాత్రం భక్తులకు ఇంకా అనుకూలంగా ఉంటుంది ఏ నైట్ వచ్చినా ఎప్పుడు వచ్చినా వీలుగా అందుబాటులో ఉంటుంది అయితే పాప చిరుత దాడిలో మృతి చెందిన తర్వాత పజిల్లో అంటే జరిగినప్పుడు ఒకటి జరిగి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడే మాట్లాడడం కాదు వేసేస్తే ఎప్పటికి లైఫ్ లాంగ్ ఉండిపోతుంది కదా భక్తుల రక్షణకు అట్లా వచ్చే వాళ్ళు అదే పాప మృతి చెందిన తర్వాత ప్రజలందరూ భయపడ్డారు దాన్ని దృష్టిలో పెట్టుకొని బాగా తక్కుంది రద్దీ ఈ రోజు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని నాయకులు ఏమంటున్నారు ఒక మంచి ఊతకర్ర అని చెప్పి అన్నారు ఆ ఊతకర్ర కింద నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర మనం ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం ఎక్కడ కూడా ఇవ్వలేదు ఎవ్వరు ఇవ్వలేదు ఇద్దరు ముగ్గురు పోలీసులు ఉన్నారు కానీ వచ్చిన తర్వాత ఏం చేయగలుగుతారు ఎవరు ఆపలేరు కదా ఇప్పటికే అంటే ప్రొడక్షన్ పకడ్బందీగా ఎక్కడ పెట్టలేదు అంటున్నారు అయితే పెట్టలేదు ఏం చాలా తక్కువగానే ఉంది చాలా తక్కువ ఉంది అయితే మొత్తానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంద్రా అంటే అటు ఇటు కంచె వేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అవును అవును శాశ్వతంగా ఉండే విధంగా కంచె వేయాలి ఈ మాదిరి ఎట్లేసిరో అట్లా మొత్తం ఈ విధంగా చేసుకుంటున్నామా అయితే ఈ ఊతకర్లు ఇచ్చారు అని చెప్పి మీడియాలో చూపించారు అదే విధంగా వాళ్ళు కూడా స్టేట్మెంట్ మనకి ఎందుకు ఇవ్వలేదు అసలు ఊతకర్లు లేదు ఇక్కడ నుంచి కింది వరకు ఇద్దరు పోలీసులు ఉన్నారు దాదాపు మేము 2400 మెట్టు కాడ ఉన్నాం ఇక్కడి వరకు ఇద్దరు పోలీసులే కానొచ్చారు ఎవ్వరు లేరు మధ్యలో।